రైతన్నలు పాటించే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పత్తిలో గులాబీ రంగు పురుగు ఎలా వచ్చింది, గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కాకుండా రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఈ గులాబీ రంగు పురుగుని నివారణ ఎలా సమగ్రంగా అరికట్టాలి ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పంట తీసిన వెంటనే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంట తీసిన వెంటనే మన పంట పొలాల్లో పశువులు అయిన గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు వంటి వాటిని మేపాలి. ఆ పత్తి మొదలని రొటావేటర్తో కలెదున్ని భూమిలో కలిసేటట్లుగా చేయాలి. మన పొలంలో నీటి వసతి ఉన్నప్పటికీ మనము మన పత్తి పంటని పొడిగించకుండా మన పత్తి పంట అయిపోయిన వెంటనే వాటిని తీసేయాలి. ఇలా తీసేయకుండా ఉన్నట్లయితే పత్తిలో గులాబీ రంగు పురుగు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే నీటి వసతి ఉన్న చోట మనము రెండో పంటగా ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు వంటి పంటల్ని మనం వేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. మనము ఈ పత్తి మొదలు మనకి పొయ్యిలకు ఉపయోగపడతాయని చెప్పేసి ఇంటి వద్దల ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకుంటాం. ఇలా చేయడం వల్ల కూడా ఈ గులాబీ రంగు పురుగు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పత్తి పంట తీసిన తర్వాత ఈ పత్తి మొదలని విచ్చుకొని కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని మనము భూమిలో కలెదున్నాలి. ఇలా కలెదున్నడం వల్ల గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశలు, గుడ్లు మొదలగు వాటిని మనము భూమిలో కలెదున్నట్లయితే అవి నాశనం అవుతాయి. పంట అయిపోయిన తర్వాత పంట లేని సమయంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండాకాలంలో వేసవి లోతు దుక్కులు ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల ఏమైందంటే ఈ గులాబీ రంగు యొక్క కోశస్థ దశలు అనేవి బయటపడి పక్షుల ద్వారా లేకుంటే ఎండకి చనిపోవడం జరుగుతుంది. ఈ పత్తిని ఎక్కువ కాలం జిన్నింగ్ మిల్ల దగ్గర స్టోర్ చేయకూడదు. ఇలా నిల్వ ఉంచినట్లయితే వాటిలో ఉండే కోశస్థ దశలు లేకుంటే గుడ్లు బయటకు మళ్ళీ పొదిగి నెక్స్ట్ వచ్చే పంటకి ఆశించే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే వీటి గులాబీ రంగు పురుగు ఆశించిన విత్తనాలని కూడా మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోకూడదు. అలాగే పత్తి మొదలని ఇంతకుముందు మనం చెప్పినట్లు పత్తి మొదలని పొయ్యిలకట్టలుగా మనం వాడుతున్నాం కాబట్టి వాటిని కూడా ఎక్కువ మొత్తంలో మన ఇంటి వద్ద నిల్వ ఉంచుకోకూడదు. ఇలా నిల్వ ఉంచుకున్నట్లయితే వాటి గుడ్ల వాటి కోశస్థ దశలు బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంటకి హానికరం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మనం ఇప్పుడు పంట కాలంలో చేయవలసిన యజమాన పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పత్తి పంటని విధిగా 3 సంవత్సరాలకు ఒకసారి వేరే పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఈ పంట మార్పిడి చేసుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. రైతన్నలు ఈ పత్తి రకాలని తక్కువ కాల పరిమితి కలిగిన రకాలను ఎంచుకోవడం ద్వారా ఈ గులాబీ రంగు పురుగుకి ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎరువుల యాజమాన్యాన్ని కూడా అధికారులు సూచించిన మోతాదు లేకుంటే సూచించిన మోతాదులే వాడుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు మనం ఎక్కువ అయ్యే అవకాశాన్ని మనం బాగా తగ్గించిన వాళ్ళం అవుతాం. అయితే బీటీ పత్తిని విత్తినప్పుడు మనకు ఆ బీటీ పత్తి ప్యాకెట్లో మనకి నాన్ బీటీ విత్తనాలు ఇస్తున్నారు. అయితే రైతన్నలు ఈ నాన్ బీటీ విత్తనాలు ఎందుకని చెప్పేసి వాటిని నాటలేరు. ఈ నాటకపోవడం వల్ల మెయిన్గా ఏమైందంటే ఈ నాన్ బీటీ విత్తనాలకి ఏమన్నా గులాబీ రంగు పురుగు వచ్చే ఫస్ట్ నాన్ బీటీ విత్తనాలను ఆశిస్తుండే. ఇలా నాటకపోవడం వల్ల అవి రెసిస్టెన్స్ అంటే వాటి యొక్క వ్యాధి నిరోధకతను పెంచుకొని ఈ బీటీ పత్తిని ఆశించడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం వచ్చిన BG1 BG2 విత్తనాలు కాకుండా ఇప్పుడు ఇంకా మనం ఈ BG2 విత్తనాలకు కూడా ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. దీనికోసం మనం రైతులను చేపట్టాల్సి ఏంటంటే ప్రతి పత్తి ప్యాకెట్లో మనకి నాన్ బీటీ విత్తనాలు వస్తాయి. ఆ నాన్ బీటీ విత్తనాలను ఎకరా మన పొలం చుట్టూ 5 వర్షాలు నాటుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టిన వాళ్ళం మొత్తం. మన పత్తి పంట చుట్టుముట్టు ఉమ్మెత్త లేకుంటే తుత్తురు బెండ వంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే మన పొలం దగ్గరలో కూడా బెండ పంట లేకుండా చూసుకోవాలి. పంటకాలంలో ఈ గులాబీ రంగు పురుగు ఇంకే గమనించడానికి ప్రతి పత్తి పొలంలో ఎకరాకి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి. ఈ లింగాకర్షక బుట్టల్లో 3 రోజులలో 7 నుంచి 8 రెక్కల పురుగులను మనం గమనించినట్లయితే అలాగే మన పొలంలో 10% గుడ్డి పూలు లేకుంటే 10% గులాబీ రంగు పురుగు ఆశించిన కాయలను మనం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ ట్రైకోగ్రామ పరాన్నజీవులని ఎకరాకి 6,000 చొప్పున పూత పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేయడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్ల దశల్ని ఈ పరాన్నజీవులు నాశనం చేస్తాయి. ఈ గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కన్నా మించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ మందులు మనం ఇప్పుడు పిచికారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5% వేపగింజల కషాయం 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి 1500 ppm అనే వేపగింజల కషాయం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ వేపగింజల కషాయం మనం పిచికారు చేసుకోవడం వల్ల లేత దశలో ఉండే గులాబీ రంగు పురుగుని మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు.
అలాగే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా థయోడి కార్బ్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారి చేసుకోవాలి. పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథైడ్ మందులైన సైపర్మెథ్రిన్ 20% వేసి 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5% వేసి 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అయితే ఈ సింథటిక్ పైరిథైడ్ మందులని మనము పంటలపై ఎక్కువసార్లు పిచికారి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతన్నలు పత్తి పంటలో ఆశించే గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టుతూ ఈ గులాబీ రంగు పురుగు ఆశించడాన్ని మనము పత్తి పంటలు ఆశించడాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.